పోకో ఎం సిక్స్ ప్రో ఫైవ్ రీజన్స్ ఈ మొబైల్ని ఈ సంవత్సరంలో కొనడానికి అలాగే టూ రీజన్స్ ఈ మొబైల్ని స్కిప్ చేయడానికి ముందుగా ఫైవ్ రీజన్స్ ఎందుకు ఈ మొబైల్ని కొనవచ్చు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐపీ రేటింగ్ ఈ మొబైల్ మనకి ఐపీ ఫిఫ్టీ త్రీ రేటింగ్ అయితే వస్తుంది అనమాట ఈ ప్రైస్ రేంజ్ లో చూసుకున్నట్లయితే చాలా మొబైల్స్కి అయితే ఈ ఐపీ రేటింగ్ అయితే ఉండదు బట్ మనకి ఈ ఐపీ రేటింగ్ ఉండడం వల్ల మనకి ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది ఈ మొబైల్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఛార్జింగ్ ఈ మొబైల్ బాక్స్లో మనకి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక ఈ మొబైల్ చూసినట్లయితే మనకి మాక్సిమం ఎయిటీన్ వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది నాకు తెలిసి ఫస్ట్ అనుకుంటా ఒక మొబైల్ బాక్స్లో మొబైల్ సపోర్ట్ చేసేదానికంటే ఎక్కువ వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం ఇది మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు సో ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది అండ్ ఈవెన్ బాక్స్ లో మనకి ఛార్జర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ప్రైజ్ రేంజ్ కి ఎక్స్పెషల్ గా థర్డ్ థింగ్ వచ్చేసి డిస్ప్లే ఈవెన్ దో ఇది మనకి ఐపీఎస్ ఎల్సిడి ప్యానల్ వచ్చిన అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో ఎయిటీ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఉన్నా కూడా ఇది మనకి మంచి గుడ్ క్వాలిటీ ఎల్సిడి ప్యానల్ అనమాట ఇకపోతే స్క్రీన్ రేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది నైన్టీ హెర్డ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది ఇక మాక్సిమం పీక్ బ్రైట్నెస్ మనకి ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ వరకు అయితే వెళ్తుంది అనమాట సో మీరు ఒకవేళ వీడియోస్ వాచ్ చేస్తున్నారు యూట్యూబ్ లో లేకుంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆర్ మూవీస్ ఎనీథింగ్ ఎనీథింగ్ సో మీకు చాలా బాగా క్వాలిటీ అండ్ క్లారిటీ అయితే కనిపిస్తుంది ఈ డిస్ప్లేలో ఫోర్త్ థింగ్ వచ్చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ పాలసీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ పోకో ఎం సిక్స్ ప్రో మనకి ఆండ్రాయిడ్ థర్టీన్ న్యూఐ థర్టీన్తో అయితే వస్తుందన్నమాట ఇకపోతే వీళ్ళ సాఫ్ట్వేర్ అప్డేట్ పాలసీ ఏంటంటే ఈ మొబైల్ మనకి టూ ఇయర్స్ మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది అలాగే త్రీ ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది ఇక అప్డేట్స్ పరంగా చూసుకున్నా కూడా మనకి పోకోలో టైం టు టైం వస్తూ ఉంటాయి అనమాట సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు ఈజీగా టూ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ అయితే ఈ మొబైల్ అనేది యూజ్ చేయొచ్చు ఫిఫ్త్ థింగ్ వచ్చేసి సమ్ ఎక్స్ట్రా ఫీచర్స్ అనమాట లైక్ దీంట్లో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ ఉంది త్రీ పాయింట్ ఫైవ్ హెడ్ఫోస్ జాక్ సపోర్ట్ ఉంది ఇలా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే యాడ్ చేశారనమాట దీనివల్ల మనకి ఈ మొబైల్ యొక్క యూసేజ్ అనేది ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళచ్చు అండ్ ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ అన్ని కూడా మనకి రియల్ డే టు డే టైంలో కూడా చాలా బాగా అయితే యూస్ఫుల్ అవుతాయి సో ఇప్పుడు మాట్లాడుకుందాం టూ రీజన్స్ ఈ మొబైల్ని స్కిప్ చేయడానికి నెంబర్ వన్ వచ్చేసి ప్రాసెసర్ ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ ఫోర్ జెన్ టూ ప్రాసెసర్ అయితే వస్తుందనమాట ఈ ప్రాసెసర్ ప్రతి బిలో మిడ్ రేంజ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రాసర్లో మనం హెవీ టాస్క్ ఏమైనా హెవీ యాప్స్ కానీ లేకుంటే హెవీ గేమ్స్ కానీ ఓపెన్ చేసి యూజ్ చేస్తున్నాము అంటే సో చాలా ల్యాగ్స్ చాలా హీటింగ్ ఇష్యూస్ అయితే మీరు నోటీస్ చేస్తారనమాట సో ఈ ప్రాసెస్ దేనికి యూస్ఫుల్ అవుతుందంటే లైక్ నార్మల్ టాస్క్ ఫోన్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ టెక్స్టింగ్ ఇలా డిఫరెంట్ నార్మల్ టాస్క్ అయితే హెల్ప్ అవుతుంది కానీ మీరు ఒకవేళ హెవీ యాప్స్ కానీ హెవీ గేమ్స్ కానీ యూస్ చేస్తున్నారు అంటే ఓపెన్ అవుతాయి బట్ కానీ ల్యాస్ కానీ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అండ్ ఈవెన్ హీటింగ్ ఇష్యూస్ కూడా మీరు అయితే నోటీస్ చేస్తారు సెకండ్ థింగ్ వచ్చేసి వీడియో రికార్డింగ్ అనమాట ఈ మొబైల్లో మనం మాక్సిమం టెన్ఏటిపీ థర్టీ ఎఫ్పిఎస్ వరకు అయితే రికార్డ్ చేయచ్చు అంతే టెన్ ఏటీపీ సిక్స్టీ ఎఫ్పిఎస్ ఆప్షన్ లేదు అండ్ ఈవెన్ ఫోర్ కే థర్టీ ఎఫ్పిఎస్ ఆప్షన్ కూడా అయితే లేదనమాట ఎస్ ప్రాసర్ అయితే మనకి అంత హ్యాండిల్ చేయదు సో వీళ్ళు వీడియో క్వాలిటీ అనేది అంటే వీడియో రికార్డింగ్ క్వాలిటీ అనేది పెంచాలంటే మాత్రం ప్రాసెసర్ కూడా అయితే ఇంక్రీస్ చేయాలి ఈ ప్రాసెసర్కి ఇంతే అనమాట వీడియో రికార్డింగ్ కెపాసిటీ సో మాక్సిమం మీరు టెన్ ఐటీపీ థర్టీ ఎఫ్పీస్ వరకు అయితే రికార్డ్ చేయగలరు అన్నమాట ఇది యాక్చువల్గా చాలా బ్యాడ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే లైక్ ఎవరైనా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ లేకుంటే కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు లేకుంటే వీడియోస్ రికార్డ్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా టెన్ సిక్స్టీ సిక్స్టీఎఫ్పీస్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఈవెన్ ఈ వీడియో కూడా టెన్ ఎపి సిక్స్టీ ఎఫ్పిస్ అఫ్ కోర్స్ ఇది డిఎస్ఎల్ఆర్లో అయితే రికార్డ్ చేస్తున్నారు అనుకోండి సో ఇలా ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క విధంగా వీడియో రికార్డ్ చేయాలని ఉంటుందన్నమాట బట్ ఇది మాక్సిమం టెన్ ఎయిట్పి థర్టీ ఎఫ్పిఎస్ వరకు అయితే రెస్ట్రిక్ట్ అయింది సో ఇది గైస్ ఈ పోకో ఎం సిక్స్ ప్రో ఫైవ్ రీజన్స్ ఈ సంవత్సరంలో కొనడానికి అండ్ టూ రీజన్స్ ఈ స్కిప్ చేయడానికి ఒకవేళ మీరు పోకో ఎం సిక్ ప్రో మొబైల్ యూజ్ చేస్తున్నారంటే కింద కామెంట్ చేయండి మీ యొక్క ఎక్స్పీరియన్స్ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా అయితే షేర్ చేయండి సో దట్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది చూస్తున్నాను అండి నాడు రాజశేఖర్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ రివ్యూస్ అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను అంతవరకు టేక్ కేర్